హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ డాక్టర్ రాజ్ మహమ్మద్ వెల్కమ్ టు హిస్టరీ యూట్యూబ్ ఛానల్ మనము ప్రీవియస్ వీడియోలో కర్ణాటక యుద్ధాల గురించి తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో ప్లాసీ మరియు బాక్సార్ యుద్ధాల గురించి తెలుసుకున్నాము ఇది మోడర్న్ ఇండియాలో జరిగినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి యుద్ధాలలో ప్లాసీ యుద్ధం కూడా ఒకటి అటు తెలుగు మీడియం విద్యార్థులకు ఇటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సివిల్స్ దగ్గర నుంచి చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు అందరికీ కూడా పోటీ పరీక్షలకు ఈ వీడియో ఎంతగానో ఉపకరిస్తుంది అంతేకాకుండా బిఏ విద్యార్థులకు మరియు ఎంఏ చదివేటువంటి విద్యార్థులకు ఇతర గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ముందుగా ప్లాసీ యుద్ధం గురించి తెలుసుకున్నాము నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కర్ణాటక యుద్ధాల గురించి చెప్పడం జరిగింది కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వారికి ఇంగ్లీష్ వారికి మధ్య మూడు యుద్ధాలు జరిగాయి ఈ యుద్ధాలలో బ్రిటిష్ వారు ఫైనల్గా విజయం సాధించడం జరిగింది అంటే కర్ణాటకలో తమ యొక్క అధికార ప్రాబల్యాన్ని పెంచుకున్నారు అయితే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా బెంగాల్లో కూడా తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ముందుగా బెంగాల్లో కూడా తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకొని అధికార సుస్థిరత కోసం మరియు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి బ్రిటిష్ వారు ఎంతగానో ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి పోరాటాలు అనేక రకాలైనటువంటి మనస్పర్ధలకు దారితీశాయి ముఖ్యంగా ప్లాసీ యుద్ధము భాస్కర్ బాస్కర్ యుద్ధము రెండూ కూడా చరిత్రలో బ్రిటిష్ వారికి ఒక మైలురాయిగా నిలిచిపోయాయి ఈ ప్లాసీ యుద్ధము పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో జూన్ ఇరవై మూడవ తేదీన ప్లాసీ అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ యుద్ధాన్ని ప్లాసీ యుద్ధము అంటారు ఇది బ్రిటిష్ వారికి అప్పటి బెంగాల్ నబాబు అయిన సిరాజ్ ఉద్దవులకు మధ్య జరిగింది అంతేకాదు ఈ సిరాజ్కు సపోర్టివ్గా వచ్చినటువంటి ఫ్రెంచ్ వారు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఇక్కడ మనము గమనిస్తాం ముఖ్యంగా ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్లో తమ యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా తమ వ్యాపార వర్తకాలను విస్తరించుకోవడానికి ఈ యుద్ధాలు ఎంతగానో బ్రిటిష్ వారికి తోడ్పడ్డాయి ముఖ్యంగా సామ్రాజ్యవాదులు సామ్రాజ్యవాదులు తమ యొక్క వర్తక స్థావరాలను విస్తరించుకోవడానికి మరియు భారతదేశంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ యుద్ధాలు ఒక కీలకమైనటువంటి ఘట్టాలుగా మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ప్లాసీ యుద్ధం చెప్పబోయే ముందు బెంగాల్ గురించి దాని యొక్క బ్రీఫ్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా పదిహేడు వందల పదిహేడు వరకు కూడా మొఘల్ ఎంపరర్స్ అనేటువంటి రాజులు పరిపాలన కొనసాగిస్తున్నారు అయితే మొఘల్లో గ్రేటర్ మొఘల్స్లో చివరి వాడైనటువంటి ఔరంగజేబ్ పదిహేడు వందల పదిహేడవ సంవత్సరం వచ్చేటప్పటికీ మరణించడం జరిగింది అప్పటి వరకు కూడా యూరోపియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు అనగి ఉండేటువంటి వాళ్ళు కానీ బలమైనటువంటి ఔరంగజేబ్ లాంటి ఎంపరర్ మరణించడంతో బ్రిటిష్ వారు అటు ఫ్రెంచ్ వారు మిగతా యూరోపియన్లు కూడా తమ యొక్క వర్తక స్థావరాలను విస్తరించుకోవడానికి ప్రయత్నం చేశారు అంతేకాకుండా భారతదేశంలో అంతవరకు మొఘలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి అనేక మంది రాజ్యపాలకులు కూడా మొఘల్ సామ్రాజ్యం నుంచి విడిపోయి తాము స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకొని పరిపాలించడం ప్రారంభమైంది ఇక్కడ ప్రధానంగా బెంగాల్ దీన్ని ముర్షిద్ ఖాన్ అనేటువంటి ఆయన స్వాతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలన చేశాడు హైదరాబాద్ నిజాం ఉల్ముల్క్ అనేటువంటి ఆయన స్వాతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలన చేయడం ప్రారంభించాడు ఇవే కాకుండా అవధ్ మైసూర్ మరియు మరాఠాస్ మరియు పంజాబ్ వీళ్ళంతా కూడా ఒకప్పుడు మొఘలకు రాజప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు పరిపాలన చేసేటువంటి వాళ్ళు కానీ ఔరంగజేబు మరణం తర్వాత వచ్చినటువంటి పాలకులంతా కూడా బలహీనలు కావడం వలన వాళ్ళంతా కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలన చేయడం అనేది ప్రారంభించారు ఇక్కడ మనకు బెంగాల్ అనేటువంటిది ప్రధానమైనది కాబట్టి బెంగాల్ హిస్టరీ గురించి మనం బ్రీఫ్గా ఇక్కడ తెలుసుకోవాలి ముఖ్యంగా బెంగాల్లో కూడా బ్రిటిష్ వారు తమ యొక్క వర్తక స్థావరాలను మొదటి నుంచి కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే బెంగాల్కు పక్కనే సముద్రం అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో సముద్ర మార్గాల ద్వారానే వర్తక వ్యాపారాలు జరుగుతాయి కాబట్టి ఎక్కువ శాతము బెంగాల్ మరియు ఒరిస్సా ప్రాంతాలలో వీళ్ళు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదహారు వందల ముప్పై మూడులో హరిహరాపూర్ బాలాసూర్ అనేటువంటి ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత బెంగాల్ మరియు హుగ్లీ ప్రాంతాల్లో పదహారు వందల యాభై ఒకటో సంవత్సరంలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా బెంగాల్లో బజార్ పాట్నా డక్కా మరియు రాజ్మహల్ ప్రాంతాల్లో కూడా తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిష్ వారు ఇక్కడ జాబ్ చార్నోక్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి అక్కడ కలకత్తాకు దగ్గరలో ఉన్నటువంటి ఆ మూడు గ్రామాలను కలిపి కలకత్తాకు ఒక ఫౌండేషన్ వేసడం జరిగింది అంటే కలకత్తాను ఇతనే నిర్మించడం అనేటువంటి జరిగింది కాలికట్ట అనే గ్రామం పేరు మీదనే కలకత్తా అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ బ్రిటిష్ వారు పదహారు వందల తొంభై ఏడో సంవత్సరంలో ఫోర్ట్ విలియం అనేటువంటి కోటను నిర్మించడం కూడా జరిగింది అయితే పదిహేడు వందల పదిహేడవ సంవత్సరంలోకి వచ్చేటప్పటికీ మొఘల్ ఎంపరర్ అయినటువంటి ఫరూక్ సియర్ అనేటువంటి ఆయన దగ్గర నుంచి బెంగాల్లో ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే ఫ్రీగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని పొందారు ఫర్మానా అంటాం ఇక్కడ అంటే ఆజ్ఞ ఇచ్చినటువంటి పత్రము అని అర్థం కేవలము కస్టమ్స్ డ్యూటీ కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే చెల్లించేటువంటి విధంగా వాళ్లకు అనుమతి ఇవ్వడం అనేది జరిగింది నిజంగా ఇది బ్రిటిష్ వారికి ఎంతగానో ఉపయోగపడింది ఎందుకు ఇచ్చాడు అంటే ఫరూక్సియర్కి బ్రిటిష్ వారు అక్కడ జబ్బు చేస్తే ఆయనకు వైద్యం చేసి నయం చేయడం వల్ల దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ బెంగాల్లో ఫ్రీ ట్రేడ్ ను ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ మీరు ఈ మ్యాప్లో కానీ మీరు గమనించినట్లయితే కనుక యూరోపియన్స్ అంటే కేవలం ఒక బ్రిటిష్ వారే కాకుండా అటు ఫ్రెంచ్ వారు కానీ డచ్చి వారు కానీ మరియు అనేకమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాలలో తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా బెంగాల్ మీరు ఇక్కడ చూడొచ్చు హుగ్లీ చంద్రనాగూర్ శరంపూర్ బాగు గుర్తుపెట్టుకోవాలి కలకత్తా ఇక్కడ వచ్చేటప్పటికి యానాం మసిలీపట్నం పులికాట్ తర్వాత పాండిచ్చేరి తర్వాత నాగపట్నం తర్వాత ఇక్కడికి వస్తే క్యాలికట్టు మెడ్రాస్ మహి కొచ్చిను డామండయ్యు సూరత్ గోవా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి వర్తక వ్యాపార కేంద్రాలుగా యూరోపియన్లకు ఉండేవి ఇక్కడ చూడొచ్చు వీళ్ళు పోర్చుగీస్ వారు ఇక్కడ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు డెనిష్ వారు వాళ్ళ వాళ్ళ అంది స్థావరాలు కూడా ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో బ్రిటిష్ వారు కూడా ఇక్కడ బెంగాల్లో వాళ్ళ యొక్క వర్తక స్థావరాలను ఎక్కువగా స్థాపించుకున్నారు ఇక్కడ మొదటిగా వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత అధికార సుస్థిరం కోసం ప్రయత్నం చేశారు ముందుగా ఈ ముర్షిద్ ఖాన్ అనేటువంటి ఆయనే ఈ బెంగాల్ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది కూడా జరిగింది ఇతను పదిహేడు వందల పదిహేడు నుంచి పదిహేడు వందల ఇరవై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో బెంగాల్ నవాబుగా ఉన్నాడు మొదట్లో మొఘళ్లకు ప్రతినిధిగా ఉండి ఔరంగజేబ్ మరణించిన తర్వాత స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి వాళ్ళలో వాస్తవంగా ఇతను కూడా ఒకడు ఇతను కాలంలో మొదట్లో ఔరంగజేబు కాలంలో దివాన్గా పనిచేశాడు తర్వాత కొంత కొన్ని రోజులు పోయిన తర్వాత అతనే గవర్నర్గా ప్రకటించుకోవడం అనేటువంటిది జరిగింది ఇతని కాలంలో ఫార్మర్స్ అంటే రైతులు అనేటువంటి వాళ్లకు తక్కువ అనేటువంటి లోన్లు కూడా ఇచ్చి రైతులను ఆదుకొని వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరిగింది అంతేకాకుండా ఇతడు వర్తక వ్యాపారానికి అన్ని రకాలుగానో సహకరించి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేశాడు బెంగాల్లో ఇతను తన యొక్క క్యాపిటల్ సిటీ అంటే రాజధానిని ఢాకాలో ఉన్నింది ఒకప్పుడు ఢాకా నుంచి ముర్షిదాబాద్కు తరలించడం అనేటువంటిది జరిగింది అయితే ఫరూక్ సియరు పదిహేడు వందల పంతొమ్మిదో సంవత్సరంలో ఒరిస్సాను కూడా నువ్వే పరిపాలించుకో అని చెప్పి అతనికి అధికారం ఇవ్వడం అనేటువంటిది జరిగింది బెంగాల్లో ముర్షిద్ కులీఖాన్ తర్వాత రాసినటువంటి వ్యక్తి సుజా ఉద్దీన్ అనేటువంటి ఆయన పదిహేడు వందల ఇరవై ఏడు నుంచి పదిహేడు వందల నలభై వరకు పరిపాలన చేశాడు ఇతను అంటే సన్ ఇన్ లా అంటే మనము మేనమామ అంటాం కదా అదే అనమాట సుహా అల్లుడు సారీ అల్లుడు ఇక్కడ బీహార్ అనేటువంటి దాన్ని మొహమ్మద్ షా నుంచి పొందడం అనేటువంటిది జరిగింది అంటే బెంగాలు బీహారు ఒరిస్సా ఈ మూడు ప్రాంతాలు కూడా మనకు షుజావుద్దీన్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి ఇతని తర్వాత రాజైనటువంటి వ్యక్తి సర్ఫర్జ్ ఖాన్ ఇతను చాలా తక్కువ కాలమే పరిపాలన చేశాడు ఇతన్ ఇతని తర్వాత అలీ వర్ది ఖాన్ అనేటువంటి ఆయన రాజయ్యాడు పదిహేడు వందల నలభై నుంచి యాభై ఆరు వరకు ఇతని తర్వాత వచ్చినటువంటి వాడే సిరాజ్ ఉద్దౌల పదిహేడు వందల యాభై ఆరు నుంచి యాభై ఏడు కేవలం ఒక సంవత్సరం పరిపాలన చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి అన్నీ కూడా ఇతని కాలంలోనే జరిగాయి ముఖ్యంగా ఇతనికి అంటే సిరాజ్ ఉద్దవ్లాకు లాకు వ్యతిరేకలేనటువంటి వారు ఓం చంద్ అనేటువంటి వాడు కలకత్తాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తర్వాత జగత్ సేత్ అనేటువంటి వాడు ఫైనాన్స్ బిజినెస్ సరైన అంటే వడ్డీ వ్యాపారానికి వడ్డీకి వ్యాపారం చేసేటువంటి వాడు అనమాట డబ్బులు ఇస్తాడు వాళ్ళ నుంచి ఎక్కువ వడ్డీలు తీసుకుంటాడు వడ్డీ వ్యాపారి తర్వాత రాయ్ దుర్లభ్ అనేటువంటి ఆయన ఈయన షౌకాత్ జంగ్ అనేటువంటి ఆయనకు ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉండేటువంటి వాడు అంటే సిరాజ్ ఉద్యోగాలకు వాళ్ళు వ్యతిరేకం వాళ్ళే కాకుండా ఈ దాదాపు ఇరవై మూడు సంవత్సరాలైనటువంటి ఈ యంగ్ సిరాజ్ ఉద్యోలకుకు వ్యతిరేకంగా ఇంకా గస్తీ బేగం అనేటువంటి ఆయన ఈమ డక్కా యొక్క క్వీన్గా మనం చెప్పుకోవచ్చు ఈమె మ్యాటర్నల్ అంటాం మనం షౌకాత్ జంగ్ అంటే పూర్ణియా అనేటువంటి ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాడు ఇతను సిరాజ్ ఉద్దౌలాకు ఖజిన అవుతాడు నెక్స్ట్ మీర్ జాఫర్ అనేటువంటి వాడు సిరాజ్ ఉద్దౌలా యొక్క సైన్యాధికారి ఇతనికి మిగతా వాళ్ళంతా కూడా ఒక కుటమిగా ఏర్పడి సిరాజ్ ఉద్దౌలాకు వ్యతిరేకంగా ఒక కుట్రలు మరణం అనేటువంటిది ఇక్కడ ప్రారంభం చేశారు ఎందుకంటే మీర్ జాఫర్ అనేటువంటి ఆయనకు బెంగాల్ నవాబు పదవి కావాలి సో కాబట్టి వీళ్ళంతా కూడా సిరాజ్ బుద్ధవులను దించేదానికి ఎంతగానో ప్రయత్నం చేశారు అందుకోసం బ్రిటిష్ వారితో అన్ని రకాలుగాను సఖ్యతగా కొనసాగారు ఇక్కడ ప్లాసీ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే సిరాజ్ ఉద్దవుల రాజ్యానికి వచ్చాడో ఆటోమేటిక్గా అక్కడ అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని చక్కదిగేందుకు సిరాజ్ బుద్ధవలా ప్రయత్నం చేశాడు అయితే పదిహేడు వందల యాభై ఆరులోనే షౌకాత్ అనేటువంటి ఆయన మరణించడం జరిగింది సో అంటే ఆ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళు ఒక ఆయన వెళ్ళిపోయాడు దాన్ని బ్యాటిల్ ఆఫ్ మణిబారి అనేటువంటి పేరుతో పిలుస్తాం మాకు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాయదుర్లభ్ అనేటువంటి ఆయన ఈ బెంగాల్ నుంచి పారిపోయాడు ఎందుకంటే వీళ్ళంతా సిరాజ్ ఉద్దోవ్లకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి సిరాజ్ ఉద్దోవలా వీళ్ళపైన యుద్ధం చేశాడు ఆ యుద్ధాన్ని మనం మన్ని బారి అనేటువంటి యుద్ధంతో పిలుస్తాం ఇతను రాయ్ దుర్లభ్ అనేటువంటి ఆయన డ్రేక్ అనేటువంటి ఒక ఆంగ్లేయ అధికారి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ ఆయనకు లంచం ఇచ్చి ఆయన దగ్గర షెల్టర్ పొందడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా పదిహేడు వందల పదిహేడులో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాం ఫరూక్ సియర్ అనేటువంటి ఆయన ఈ బ్రిటిష్ వారికి బెంగాల్లో ట్రేడ్ హక్కులు అనేటువంటివి ఇచ్చారు అంటే ఫ్రీగా నువ్వు వ్యాపారం చేసుకో కేవలం చాలా తక్కువ అమౌంట్ మాత్రమే పే చేయాలి అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పాం మూడు వేల రూపాయలు అని చెప్పి అయితే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి అనుమతి పత్రాన్ని మనం ఏమంటామంటే దస్తక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అంటే ఫ్రీ ట్రేడ్ రైట్స్ అనేటువంటిది వాళ్ళకు పూర్తి అధికారం ఇచ్చేశారనమాట ఈ దస్తక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పాస్ ఆర్ పర్మిషన్ ఎందుకు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కానీ బ్రిటిష్ మిస్ మిస్యూజ్ చేయడం జరిగింది వాటిని అంతా కూడా మన భారతదేశంలో ఉండేటువంటి బెంగాల్లో ఉండేటువంటి వర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా డబ్బులు కమ్ముకోవడం చేయడం వాళ్ళకు కమిషన్కు ఇచ్చి వేయడము ఆ పత్రాలన్నీ కూడా ఇవ్వడం వలన అనేక రకాలుగా వాళ్ళు లాభాలు పొందడం అనేటువంటిది జరిగింది అంటే ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్ను వీళ్ళు మిస్యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఇవి కూడా ప్రధానమైనటువంటి కారణంగా మనము చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సిరాజు ఉద్దౌల అనేటువంటి ఆయన చూశాడు చూసి సో వీళ్ళు బ్రిటిష్ వారు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా ఆయనకు నచ్చలేదు సో కాబట్టి పదిహేడు వందల యాభై ఆరు జూన్ నాలుగో తేదీన డైరెక్ట్గా బ్రిటిష్ వారి స్థావరమైనటువంటి వర్తక స్థావరమైనటువంటి కాసిం బజార్ను ఆక్రమించాడు తర్వాత కలకత్తాను పదిహేడు వందల యాభై ఆరు జూన్ పదహారవ తేదీన పట్టుకున్నాడు అంటే కలకత్తాను కూడా తన యొక్క ఆధీనలోకి తెచ్చుకున్నాడు అంతేకాదు చాలామంది బ్రిటిష్ సోల్జర్స్ అందరూ కూడా సిరాజ్ బుద్దవలాకు దొరికిపోయారు ఈ దొరికిపోయినటువంటి వాళ్ళందరూ కూడా సిరాజ్ బుద్ధవ్లా ఆధ్వర్యంలోనే ఉన్నారు అయితే డ్రేక్ అనేటువంటి ఆంగ్లేయ అధికారి ఫుల్టా అనేటువంటి దీవికి పారిపోవడం అనేటువంటిది జరిగింది ఫుల్టా అనేటువంటిది ఒక చిన్న ఐస్లాండ్ అంటాం మనం ఇక్కడ సిరాజ్ బుద్ధవుల కాసిం బజార్ పేరును అలీనగర్గా మార్చేశాడు అలీ అనేటువంటి ఆయన వాళ్ళ తాత పేరు సో కాబట్టి పేరును బజార్ పేరును అలీనగర్గా మార్చేశాడు బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత అక్కడ ఫోర్ట్ విలియం అనేటువంటి బ్రిటిష్ వారి కోట ఉంది ఆ కోటను కూడా ఇతను ఆక్రమించుకోవడం జరిగింది ఆ కోటలో ఉండేటువంటి చాలామంది బ్రిటిష్ సైనికులంతా కూడా ఆ కోటలో ఉండేటువంటి బ్రిటిష్ సైనికులంతా కూడా సిరాజ్ ఉద్యోగులాకు లొంగిపోయారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కోట ఫోర్ట్ విలియం అనేటువంటి కోట ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది అదే సెయింట్ జార్జ్ కోట ఎక్కడుందంటే మెడ్రాస్లో ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మీ ఈ దొరికినటువంటి ఎవరైతే బ్రిటీష్ సైనికులు ఉన్నారో దాంట్లో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళనందరినీ కూడా పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవైవ తేదీన ఒక చిన్న ఇరుకు గదిగా ఉండేటువంటి ఒక చిన్న రూమ్లో అది ఫోర్ పాయింట్ థర్టీ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో లేదా పద్నాలుగు ఇంటూ పద్దెనిమిది ఇంటూ పది అడుగుల పొడవు వెడల్పులు అయినటువంటి ఒక చిన్న రూమ్లో ఈ దొరికినటువంటి సైనికులందరినీ కూడా అందులో బంధించి వేయడం జరిగింది అందుకే ఆ అందులో బందీ అయినటువంటి ఒక ఆంగ్లేయుడు అతను చరిత్రకారుడు ఆంగ్లేయుడు మరి ఎంప్లాయీ అతనే హల్వెల్ అనేటువంటి ఆయన ఏమని చెప్పాడారంటే ఈ సిరాజ్ ఉద్దవ్లాకు చెందినటువంటి సైనికులంతా కూడా ఆ దొరికినటువంటి బ్రిటిష్ సైనికులందరినీ కూడా ఆ గదిలో బంధించి ఊపిరాడకుండా చేశారు ఒక నైట్ అంతా కూడా ఆ రూమ్లో పెట్టారు అందరూ కూడా ఊపిరాడుకు కొంతమంది చనిపోయారు అంటే ఒకరి మీద ఒకరికి కనీసం స్పేస్ కూడా లేదు అక్కడ సో తెల్లారేసరికి అందరూ కూడా చనిపోయారు కేవలం ఒక ఐదారు మంది మాత్రమే మిగిలారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అంత చిన్న రూమ్లో దాదాపు ఒక ఐదారు మంది పట్టేటువంటి రూమ్లో నూట అరవై ఐదు నుంచి నూట డెబ్భై మంది సైనికులందరినీ కూడా పెట్టి చంపేశాడు అనేటువంటిది ఒక వాదన ఇంకొక దాంట్లో నూట ఇరవై మూడు నుంచి నూట నలభై ఆరు మంది మాత్రమే చనిపోయారు అనేటువంటిది మరొక వాదన ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా రాయడం జరిగింది ఫైనల్గా ఏంటంటే ఈ కలకత్తాలో చీకటిగా ఉంది కలకత్తాలో జరిగింది చిన్న గదిలో జరిగింది కాబట్టి దీన్నే కలకత్తా చీకటి గది ఉదంతము అనేటువంటి పేరుతో పిలుస్తాము దాన్ని చెప్పినటువంటి వాడు జాన్ హల్వెల్ అనే ఒక చరిత్రకారుడు ఇది పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై తేదీన జరిగింది బాగా గుర్తు పెట్టుకోవాలి ఇది కూడా ఇది బ్రిటిష్ వారికి కోపం కలిగించింది అంటే ఇటు సిరాజ్ బుద్ధువుల అటు బ్రిటిష్ వారు ఇద్దరూ కూడా యుద్ధానికి రెడీ కావడానికి అనేక రకాలైన పరిస్థితులు అనేటువంటివి తోడ్పడ్డాయి మాకు గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఇక్కడ కానీ చూడొచ్చు బ్లాక్ హోల్ ట్రాజడీ అంటే కలకత్తా చీకటి గది ఉదంతంలో ఎట్లా సైనికులు అనేటువంటి వాళ్ళు మరణించారు ఏంటి అనేటువంటిది మీరు ఈ ఫోటోగ్రాఫ్లో కూడా చూడొచ్చు అంటే కనీసం ఒకరి మీద ఒకరికి కనీసం స్పేస్ కూడా లేదు అంటే ఒకరి మీద ఒకరు పాడడం అనేటువంటి జరిగింది చాలా చీకటిగా ఉంది కాబట్టి దీన్ని చిలక కలకత్తా చీకటి గది ఉదంతం అనేటువంటి పేరుతో మనకు చరిత్రలో నిలిచిపోయింది ఇది కూడా ప్లాసీ యుద్ధానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇక ప్లాసీ వార్ అనేటువంటిది బ్రిటిష్ వారు ఇక కోపం వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి ఎలాగైనా సరే మన సైనికులను కాపాడుకోవాలి తిరిగి పోయినటువంటి ప్రాంతాలన్నింటినీ తీసుకోవాలని చెప్పి రాబర్ట్ క్లైవ్ మరియు వాట్సన్ నాయకత్వంలో మడ్రాస్ నుంచి కొంతమంది సోల్జర్స్ను తీసుకొని ఇక్కడికి బెంగాల్కు రావడం జరిగింది వాళ్ళు తిరిగి ఏవైతే సిరాజ్ బుద్ధవులు ఆక్రమించుకున్నాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది వాళ్లకు మధ్య ఒక సంధి కూడా జరిగింది ఆ సంధిని అలీనగర్ ట్రీటీ ఆలీనగర్ సంధి అని పిలుస్తాము పదిహేడు వందల యాభై ఏడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఇది సిరాజ్ ఉద్దవలాకు మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది వెంటనే క్లైవ్ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి చందానగర్ కోటను కూడా పదిహేడు వందల యాభై ఏడు మార్చిలో ఆక్రమించుకోవడం జరిగింది అంటే మళ్ళీ తిరిగి బ్రిటిష్ వారు పోయినటువంటివన్నీ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు సో అయినప్పటికీ కూడా అటు బ్రిటిష్ వారికి ఇటు సిరాజ్ బుద్ధవ్లాకు మధ్య అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ఉన్నాయి యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి అనుమానాలు ఒకరి మీద ఒకరికి ఉన్నాయి ఇవి ప్లాసీ యుద్ధానికి కారణమైనాయి అదేవిధంగా ఇదే టైంలోనే బ్రిటీష్ వారు హుగ్లీ ఫౌజ్దార్ అనేటువంటి నందకుమార్ అనేటువంటి ఆయన ఇతను ప్రధానమైనటువంటి వాడు సిరాజ్ బుద్ధవ్లాకు కానీ అక్కడ ఆయన కూడా సిరాజ్ బుద్ధవ్లాను ఒక రకంగా చెప్పాలంటే మోసం చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఒక రకంగా చెప్పాలంటే సిరాజ్ ఉద్దౌలాను అందరూ కూడా మోసం చేశారు వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారు సో దాని ఫలితంగానే ఇక్కడ వారు కానీ వారిలో ఓడిపోవడం కానీ కూడా సిరాజ్ ఉద్దవుల జరిగింది సంఖ్యాపరంగా చూసుకున్న ఎటువైపు చూసుకున్నా కూడా సిరాజ్ ఉద్దౌలా సైన్యము బ్రిటిష్ వారి సైన్యం కంటే చాలా ఎక్కువగా ఉండేది కానీ వీళ్ళంతా కుట్రలు చేస్తున్నారు కదా ఎవరు రాబర్టు క్లైవ్ మీర్ జాఫరు లుతుఫ్ లుతుఫ్ఖాన్ ఒమినీచంద్ జగత్ జగత్సేట్ వీళ్ళంతా కూడా కూడా అంటే సిరాజ్ బుద్ధుల దగ్గర ఉంటారు మంచి వాళ్ళుగానే ఉండి ఆయనకే పొడిచే రకం అన్నమాట వీళ్ళంతా యుద్ధభూమికి వెళ్ళారు కానీ యుద్ధ భూమిలో కేవలం ఫ్రెంచ్ వారు మరియు సిరాజ్ ఉద్దౌల సైన్యం కొంతమంది మాత్రమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది మిగతా వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సో కాబట్టి దాదాపు సిరాజ్ బుద్ధవుల యుద్ధ రంగంలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది సిరాజ్ ఉద్దౌల సైన్యం పద్దెనిమిది వేలు ఉంది బ్రిటిష్ వాళ్ళ సైన్యం కేవలం మూడు వేల ఉంది అయినా కూడా ఓడిపోయినారంటే ఎంత కుట్ర జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు కేవలం నలభై నిమిషాల్లోనే యుద్ధం ముగిసిపోయింది ఇదే ప్లాసీ యుద్ధంగా మనకు చరిత్రలో మిగిలిపోయింది వెంటనే మీరు ఇక్కడ చూడవచ్చు సిరాజ్ బుద్ధవలా ఈయన మీర్ జాఫర్ అనేటువంటి ఆయన ఇలా అంటే అధికారం కోసము అనేక రకాలైనటువంటి కుట్రలు అనేటువంటిది చరిత్రలో ఎప్పటి నుంచో జరిగేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్లాసీ వారికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ను కూడా మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి కేవలం కొంతమంది మాత్రమే ఇక్కడ పాల్గొన్నారు మిగతా వాళ్ళంతా ఈ పార్టీలో అంతా కూడా పాల్గొనకుండా అలానే ఉన్నారు అంటే కుట్రలకు ప్రధానంగా ఈ ప్లాసీ వార్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ప్లాసీ యుద్ధం అనేటువంటిది గంగానది ఒడ్డున జరిగింది అంతేకాకుండా ఇది ప్లాసీ అనేటువంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి దీనికి ప్లాసీ యుద్ధం అనేటువంటి పేరు కూడా వచ్చింది చివరికి సిరాజ్ ఉద్దవ్లా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు అప్పట్లో మీర్ జాఫర్ అప్పుడు సైనికాధికారిగా ఉండేవాడు కానీ సైనికాధికారిగా ఉన్నా కూడా సిరాజ్ బుద్ధవ్లా కింద సహకరించలేదు కాబట్టి ఇతను కొడుకు మీరాన్ అనేటువంటి వాడు మీర్ జాఫర్ యొక్క కొడుకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతడు సిరాజ్ ఉద్దవులను పట్టుకొని పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉరితి ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి సిరాజ్ యుద్ధంలో వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ప్లేస్లో బ్రిటిష్ వారు ఆయనకు సహాయకారిగా వచ్చినటువంటి మీర్ జాఫర్ అనేటువంటి ఆయన్ను బెంగాల్ నబాబుగా ప్రకటించారు ఈయన పదిహేడు వందల యాభై ఏడు అరవై సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది సో మీర్ జాఫర్ రాజ్యానికి వచ్చిన వెంటనే బ్రిటిష్ వారికి ఇరవై నాలుగు పరగణాలు గల జిల్లానంతా కూడా బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశాడు అంటే ఎందుకంటే హెల్ప్ చేశాడు కదా నన్ను నవాబు చేశారు కాబట్టి దానికి ఒక కృతజ్ఞతగా ఆయన వాటిని ఇచ్చివేయడం అనేటువంటిది జరిగింది అయితే మీర్ జాఫర్ చాలా తెలివైనటువంటి వాడు ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క కుట్రలు ఇతనికి బాగా తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అప్పట్లో మరొక యూరోపియన్స్ అయినటువంటి అటు డచ్చి వారితోనూ కొంచెం ఫ్రెంచ్ వారితోనూ స్నేహంగా ఉన్నాడు డచ్చి వారితో ఎక్కువ స్నేహం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాడు అది బ్రిటిష్ వారికి నచ్చలేదు సో కాబట్టి ఈయనను ఎలాగైనా ఓడించాలని చెప్పి డచ్ వారితో బ్రిటిష్ వారు డైరెక్ట్గా యుద్ధం చేయడం జరిగింది ఆ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ బదేరా అనేటువంటి పేరుతో పిలుస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి పదిహేడు వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీన జరిగింది ఇది డచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది డచ్ వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆ యుద్ధంలో తర్వాత వెంటనే మీర్ జాఫర్ కొడుకు అయినటువంటి మీరాను కూడా మరణించాడు మీరాను మరణించితే ఇక ఆల్రెడీ బ్రిటిష్ వారికి తెలిసిపోయింది కదా మీర్ జాఫర్ అనేటువంటి ఆయన బ్రిటిష్ వారికి సహకరించలేదు కాబట్టి నువ్వు ఇంక దిగిపో అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెస్తే అతను కూడా మానసికంగా దెబ్బతిన్నాడు కాబట్టి మీర్ జాఫర్ ఇమ్మీడియట్గా నవాబు పదవికి రిజైన్ చేసేసాడు దానికి కొంచెం మాత్రం ఆయనకు పెన్షన్ ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు మాత్రం బ్రిటిష్ వారు చేయడం జరిగింది ఆయన ప్లేస్లో ఇక్కడ మీరు చూడవచ్చు ఇతను రాబర్టు క్లై ఇక్కడ మీర్ జాఫర్ సో ఒక మీటింగ్ జరుగుతూ ఉందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఫైనల్గా మీర్ జాఫర్ వెళ్ళిపోయిన తర్వాత అతని ప్లేస్లో కొత్తగా మీర్ ఖాసిం అనేటువంటి ఆయన్ను బెంగాల్ నవాబుగా ప్రకటించారు మీర్ ఖాసిం పదిహేడు వందల అరవై నుంచి అరవై మూడు ఇతను కూడా మంచి యువకుడు మంచి తెలివైనటువంటి వాడు అయితే ఇతనుకు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నవాబు అయిన వెంటనే బ్రిటిష్ వారికి చెల్లించాడు అంతేకాకుండా చిట్టగాంగ్ బుర్ద్వాన్ మిడ్నాపూర్ అనేటువంటి మూడు జిల్లాలను కూడా బ్రిటిష్ వారికి దారా దత్తం చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇతను కూడా బ్రిటిష్ వారి కుట్రలు బాగా తెలుసు కాబట్టి ఇతను కూడా చాలా జాగ్రత్తగా పడినాడు అందుకే స్వతంత్రంగా ఉండాలి అంటే బ్రిటిష్ వారికి లొంగి ఉండకూడదు అని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు అందుకోసము తన యొక్క క్యాపిటల్ను రాజధానిని ముర్షిదాబాద్ నుంచి మోంగీర్ అనేటువంటి ప్రాంతానికి మార్చడం అనేటువంటిది జరిగింది అయితే మీర్ కాసేము బ్రిటిష్ వారు ఎటువంటి పనులు లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు కదా దానికి ఒప్పుకోలేదు ఎట్ట పరిస్థితుల్లోనూ వాళ్ళు కొంచెం ట్యాక్సెస్ పే చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్ను పార్చ్ చేయడం జరిగింది బ్రిటిష్ వారికి సో దానివల్ల బ్రిటిష్ వారు ఊరికైనా ఉంటారా మళ్ళీ కుట్రలు కొన్ని మీర్ కాసిమును పదవి నుంచి దించివేయడం అనేటువంటిది జరిగింది మీర్ కాసీమ ప్లేస్లో మళ్ళీ తిరిగి మీర్ జాఫర్ అనేటువంటి ఆయనను తీసుకొని వచ్చి మళ్ళీ బెంగాల్ నబాబుగా ప్రకటించడము జరిగింది సో దీంతో అప్పట్లో రాబర్ట్ క్లైవ్ ఇంకా పంపించేశారు ఇతర దేశాలకు వాళ్ళ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయాడు ఆయన ప్లేస్లో కొత్తగా వాన్ సిత్నార్ అనేటువంటి ఆయన్ను బెంగాల్ బ్రిటిష్ గవర్నర్గా నియమించడం అనేటువంటిది జరిగింది రాబర్ట్ క్లైవ్ ప్లేస్లో ఇక్కడ ఈ వెళ్ళిపోయినటువంటి మీర్ కాసిం ఊరికైనా ఉండకుండా ఇతను కూడా డైరెక్ట్గా అప్పుడు మొఘల్ ఎంపర్ అయినటువంటి మొహమ్మద్ షా ఆలం టూ అనేటువంటి ఆయనతోనూ మరియు అయోధ్య నబాబు అయినటువంటి షుజా ఉద్దౌలాతోనూ మంతనాలు జరిపాడు వాళ్ళ ముగ్గురు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కుటమైన ఏర్పాటు చేసి మనం యుద్ధం చేద్దాము అని చెప్పి వాళ్ళని ఏదో విధంగా కన్విన్స్ చేసి బ్రిటిష్ వారిపైన యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ బాక్సార్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాము ఈ ముగ్గురు కుటమికి అంటే మీర్ కాసీము షాలం టు మరియు షుజా ఉద్దవుల వీళ్ళ ముగ్గురికి ముగ్గురు ప్లస్ వారికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి అంటే యుద్ధం జరిగింది బ్రిటిష్ వారు యుద్ధంలో నిజంగా గెలిచారు హెక్టర్ ముండ్రో అనేటువంటి ఆయన నాయకత్వంలో ఈ యుద్ధాన్ని మనము చరిత్రలో బాక్సార్ యుద్ధము అనేటువంటి పేరుతో పిలుస్తాం ఇది పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన జరిగింది బాగా గుర్తుపెట్టుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ మీర్ ఖాసిం అనేటువంటి ఆయన మరియు షుజా ఉద్దౌలా అనేటువంటి ఇద్దరు కూడా ఓడిపోయినారు పారిపోయినారు అక్కడి నుంచి ఎవరూ కనపడలేదు కేవలము శాలం మాత్రం ఎందుకంటే ఆయన మొఘల ఎంపరర్ కదా సో ఆయన బ్రిటిష్ వారికి సరెండర్ కావడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఈ ఫోటోగ్రాఫ్స్లో మీరు ఏ విధంగా బాక్సార్ యుద్ధం జరిగింది అనేటువంటి అంశం మీరు గమనించవచ్చు తర్వాత ఈ బాక్సార్ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ బాక్సార్ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వారు తిరిగి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఆయన్ను బెంగాల్ నబాబుగా బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది అంటే రెండవసారి రాబర్ట్ క్లైవ్ తిరిగి బెంగాల్కు వచ్చాడు అప్పట్లో ఆ మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు ఆయన తర్వాత నిజాముద్దౌలా అనేటువంటి ఆయన వచ్చాడు ఇతనికి ఇంకేం చేశారు అంటే పవర్ఫుల్గా ఉండేటువంటి నవాబులు లేరు కాబట్టి ఈ నిజాము అనేటువంటి ఆయనకు కేవలం యాభై లక్షల రూపాయల సంవత్సరానికి పెన్షన్ ఇస్తాము నువ్వు పరిపాలన చేసుకుంటూ ఉండు మిగతా కార్యక్రమాలన్నీ మేమే చేస్తాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు సో ఆయన తర్వాత సైఫ్ అనేటువంటి ఆయన వచ్చారు ఈతని కాలంలో కేవలం యాభై లక్షల నుంచి పన్నెండు లక్షలు మాత్రమే నీకు పెన్షన్ ఇస్తాము అని చెప్పారు ఆయన తర్వాత ముబారక్ ఉద్దవులా ఆయనకు కేవలం పన్నెండు లక్షల నుంచి పది లక్షలకి పెన్షన్ తగ్గించారు అంటే ఇక్కడ బెంగాల్ నవాబుల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతూ ఉంది బ్రిటిష్ వారి ప్రాధాన్యత అనేటువంటిది విపరీతంగా ఉంది ఇంకా ఆటోమేటిక్గా ఆ శలం అనేటువంటి ఆయన కూడా సరెండర్ అయిపోయినాడు కాబట్టి బ్రిటిష్ వారికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బ్రిటిష్ వారితో సంధి చేసుకున్నాడు దాన్నే మనము అలహాబాదు సంధి అంటాము పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండో తేదీన ఇది మొఘలెంపరైన్ అయినటువంటి శాలం టూకు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది ఈ ట్రీటీ ప్రకారము బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటైంది వెరీ 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 ఇంపార్టెంటు ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే అనక అప్పట్లో బెంగాల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి శాలం కూడా ఒప్పుకున్నారు అక్కడ బెంగాల్లో ఉండేటువంటి నవాబులు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే పరిస్థితులు అలాంటివి సో ఈ ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంది ఇక్కడ దివానీ రైట్స్ దివానీ రైట్స్ అంటే ఏంటంటే కేవలము అక్కడ ఉండేటువంటి ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి మొత్తం పన్నులన్నీ కూడా వసూలు చేసుకునేటువంటి అధికారము ఇట్స్ ప్రావిన్షియల్ రెవెన్యూస్ అండ్ ఫైనాన్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళు కలెక్షన్ చేసుకుంటారు రెండోది ఏంది నిజామత్ పవర్స్ అంటే ఏంది మిలిటరీ కానీ డిఫెన్స్ కానీ పోలీస్ కానీ అడ్మినిస్ట్రేషను మరియు మొత్తం అంతా జస్టిస్కి సంబంధించినటువంటి న్యాయశాఖకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నిజామత్ పవర్స్ అంటారు ఇవేమో నవాబు యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి దివానీ పవర్స్ మాత్రము బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉంటాయి అంటే డబ్బులు వసూలు చేసుకునే అధికారం వాళ్లకు పరిపాలన చేసుకునేటువంటి అధికారము బెంగాల్ నవాబుకి ఇచ్చారు ఆ విధంగా చేస్తే ఎవరికి నష్టం వస్తుంది బెంగాల్ నవాబుకు ఆటోమేటిక్గా ఎటువంటి ఆదాయం లేకుండా పోతుంది బ్రిటిష్ వారికి ఏమో విచ్చినవిడిగా ఆదాయం అనేటువంటిది వస్తుంది అంటే చాలా తెలివిగా ఇక్కడ రాబర్ట్ క్లైవ్ చేశాడు వీళ్ళకి కావాల్సినటువంటి జీతాలు మొత్తం పరిపాలన వ్యవస్థ అంతా కూడా నడుపుకునేదానికి కేవలం ఇక్కడ మీరు చూడొచ్చు ట్రీటీ ఆఫ్ అలహాబాద్కు సంబంధించినటువంటి పిక్ ఇక్కడ నవాబు కూర్చొని ఉన్నాడు అక్కడ కూడా చాలా తెలివిగా వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలుగా బెనిఫిట్స్ పొందుతున్నారు కాబట్టి నబాబు నుంచి అక్కడ కూడా మనకు ఇక్కడ ట్రీటీ ఆఫ్ అలహబాదు మీరు చూడవచ్చు గమనించవచ్చు కేవలం పరిపాలనా విషయంలో వాళ్ళకు కొంత అమౌంట్ అవసరం కాబట్టి కేవలం ఇరవై ఆరు లక్షలు మాత్రమే సంవత్సరానికి చెల్లిస్తారు బట్ అయితే ఇక నిజామత్ పవర్స్ పరిపాలన నెక్స్ట్ వచ్చే న్యాయము పోలీసు ఈ వ్యవస్థకు సంబంధించినంత కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా దానికోసము యాభై మూడు లక్షల రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకున్నారు అంటే మొత్తం సంపాదించినటువంటి అమౌంట్లో కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్లో నుంచి ఈ అమౌంట్కి కేవలము నవాబుకు మాత్రం ఇస్తాం అది దేనికి సరిపోతుంది దేనికి కూడా సరిపోదు నవాబుకి సో కాబట్టి ఇది బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే యూజ్ఫుల్ అయింది నవాబుకు అన్ని రకాలుగా ఇది చేటు తెచ్చిపెట్టింది అంతేకాకుండా పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో బెంగాల్లో తీవ్రమైనటువంటి కరువు ఏర్పడింది ఈ కరువు ఏర్పడింది పక్క బ్రిటిష్ వాళ్ళేమో నయా పైసా ఇవ్వడం లేదు అంతకు మించి అదేమో డబ్బులు ఇచ్చినటువంటిది సరిపోవడం లేదు సో కాబట్టి ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం వల్ల పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైంది లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది అంతేకాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ అంతా కూడా పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయింది పేదరికం అనేది అనేది పెరిగిపోయింది అగ్రికల్చరు ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా దెబ్బతినడం అనేది జరిగింది సో కాబట్టి బెంగాల్ ఫెమైన్ వచ్చినప్పుడు ప్రభుత్వం నిజంగా ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు అక్కడ బెంగాల్ నవాబుకు ఆదాయం లేదు అదంతా కూడా బ్రిటిష్ వారికి మాత్రమే పోతూ ఉంది కాబట్టి బ్రిటిష్ వారు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు సో కాబట్టి ఎంతోమంది ఈ బెంగాల్ ఫేమైన వచ్చినప్పుడు బక్క చిక్కిపోయి అన్నాహారాలు లేక మరణించడం అనేటువంటిది జరిగింది నిజంగా ఇది బ్రిటిష్ వారి యొక్క ఒక కుటిల నీతికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ వెంటనే ఇక ఈ డ్రుయల్ గవర్నమెంట్ అనేటువంటిది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది ఈ రెండు సంవత్సరాల్లోనే వాళ్ళు ఎంతో డబ్బులు బ్రిటిష్ వారు సంపాదించుకున్నారు బెంగాల్ అన్ని విధాలుగా నవాబులు నష్టపోవడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి డ్యూయల్ గవర్నమెంట్ వలన అన్ని రకాలుగా ప్రాబ్లం వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పదిహేడు వందల డెబ్భై మూడో సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది ఒకటి పాస్ చేశారు ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఎందుకంటే వాళ్ళ యొక్క సామ్రాజ్యం విస్తరణ జరుగుతూ ఉంది సో పరిపాలనా వ్యవస్థను సుస్థిరం చేసుకోవడానికి వాళ్ళు బెంగాల్కు మాత్రమే ఒక సపరేట్ గవర్నర్ జనరల్ ఉండాలి అంతేకాదు మెడ్రాస్లోను మరియు బొంబాయిలోనూ సపరేట్ సపరేట్గా గవర్నర్లు అనేటువంటి వాళ్ళు ఉండాలి అని అని చెప్పి పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది ఒకటి జారీ చేశారు ఇది కూడా బ్రిటిష్ వారి పరిపాలనకే ఎంతగానో ఉపయోగపడింది అయితే ఈ బెంగాల్కు ఫస్ట్ గవర్నర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారంటే వారన్ హేస్టింగ్ అనేటువంటి ఆయన అపాయింట్ చేశారు ఈ వారన్ హేస్టింగ్ని అపాయింట్ చేసిన తర్వాత ఈ ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటిది బాగలేదని చెప్పి దాన్ని రద్దు చేయడం అనేటువంటిది జరిగింది బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసినటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే ఇక్కడ వారన్ హేస్టింగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం రాబర్ట్ క్లైవ్ బాగా గుర్తుపెట్టుకోవాలి సో దీంతో బెంగాల్లో మరొక కొత్త నూతన ప్రభుత్వం అనేటువంటిది స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి అనేక రకాలుగా బ్రిటిష్ వారు తమ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ అనేక రకాలుగా భారతదేశంలో చిన్నగా వాళ్ళ సామ్రాజ్య విస్తరణ వర్తక వ్యాపారం కొనసాగిస్తూ ఇక్కడ ఉండేటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుంటూ చివరికి మొత్తం అంతా కూడా వాళ్ళ యొక్క చేతిలోకి అధికారము పోయింది అంటే ఈ అధికారము అంటే మొఘల్ చక్రవర్తినే మేము ఓడించినాము అనేటువంటిది విషయము భారతదేశానికి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక మేమే అందరికంటే పవర్ఫుల్ అనేటువంటి ఒక రకమైనటువంటి వి విధానము వాళ్ళకు అలవాడడం అనేటువంటిది జరిగింది సో దీని తర్వాత మనం ఇక్కడ కొన్ని కొత్త చరిత్ర స్టార్ట్ అయింది అది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుందాము ఇందులో మీకు కొన్ని రకాలైనటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది టెస్ట్ యువర్ నాలెడ్జ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం విన్నాం కాబట్టి ఈ బిట్స్ అన్నీ కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇవి చాలా చాలా ఎగ్జామ్లో ఉపయోగపడతాయి నేను చాలా సింపుల్గా ఇచ్చాను మీకు ఈజీగా అర్థమయ్యేందుకు అంటే పెద్ద పెద్ద బెడ్స్ అలాంటివి ఇవ్వలేదు ఎందుకంటే మీకు అర్థం కాదు అనేటువంటి ఉద్దేశంలో అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో సో కాబట్టి విద్యార్థులారా దీనికి సంబంధించినటువంటివి మనకు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా బిట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్లో మీకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అందరూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఆన్సర్ చేయలేకపోతే సో అందరికీ కూడా ఈ బిట్స్ అన్ని ఉపయోగపడతాయి అందరికీ కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా తెలియజేయండి మేము ఎన్నో ప్రయాసాలకు ఓర్చి అన్ని రకాలుగాను అన్ని రకాలైనటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోని రూపొందించాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన అండ్ ఆల్ నెక్స్ట్ వీడియో కోసము వెయిట్ చేయండి థ్యాంక్ యూ అగైన్